గుడ్ ఆఫ్టర్నూన్, స్మార్ట్ ఇన్వెస్టర్స్ స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో ఇండెక్స్ పరంగా మనకు ఫ్లాటిష్ ధోరణి కనిపిస్తోంది. సో నిఫ్టీ 11 పాయింట్ల నష్టంతో 8414 దగ్గర ట్రేడ్ అవుతుంటే, మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ మాత్రం అవుట్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో మనం స్ట్రాంగ్ మూవ్స్ చూస్తున్నాం. సో కన్జ్యూమర్ స్టాక్స్ లో ఇవాళ హైటెండ్ యాక్టివిటీ కనిపిస్తుంది. హైబీటా కొద్దిగా వెనకంజ వేస్తే హిందాల్కో కావచ్చు, అలాగే దాబర్, ఇటువంటి స్టాక్స్ మనకు హెచ్యుఎల్ ఇవన్నీ కూడా 1-2% లాభాలు ఉన్నాయి. బ్లూ స్టార్ వర్ల్పూల్ లాంటివి కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. సో మిడ్ క్యాప్ అవుట్ పెర్ఫార్మెన్స్ కొనసాగుతుంది. పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ లో ఇవాళ ప్రాఫిట్ టేకింగ్ కనిపిస్తుంది మనకు, అలాగే ఫార్మా ఐటీ స్టాక్స్ లో కూడా కొంత నష్టాలు కనిపిస్తున్నాయి. సో నిఫ్టీ స్టాక్స్ లో టాప్ గెయినర్స్ చూస్తే డిఎల్ఎఫ్ 2.3% పెరిగింది, హిందాల్కో 2.2%, హెచ్ఎల్ టెక్ 1.5%, ఎల్ఎన్టీ ఒక భారీ ఆర్డర్ సంపాదించింది, ఈ కంపెనీ షేర్ ప్రైస్ 1.5% లాభపడింది. హిందుస్థాన్ యూనిలివర్ 1.3% లాభంతో ఉంది. లూజర్స్ లిస్ట్ లో కెయిన్ ఈజ్ ది టాప్ లూజర్, 2% నష్టపోయింది. టాటా మోటార్స్, ఎంఎండ్ఎం, సిప్లా, కోల్ ఇండియా ఇవి నష్టాల్లో ఉన్నాయి. అండ్ ఈ కామర్స్ స్టాక్స్ లో ఉన్న స్టాక్సే చాలా అతిస్వల్పం. ఇన్ఫోఎడ్జ్ 2.3% పెరిగింది. ఈ కంపెనీ జొమాటో అనే ఒక రెస్టారెంట్స్ ను రికమెండ్ చేసే ఒక వెబ్సైట్ లో స్టేక్ పెంచుకుంది, ఇన్వెస్ట్ చేసింది అన్న వార్తలతో ఇన్ఫోఎడ్జ్ లాభాల్లో ట్రేడ్ అవుతుంది. అపోలో హాస్పిటల్స్ 6% లాభపడింది వాళ్ళ ట్రేడింగ్ లో. శక్తి పంప్స్ 10%, అమర్ రాజా బ్యాటరీస్ 4%, ఐఎన్జి వైశ్య 2%, ఎస్ఆర్ఎఫ్ 15% లాభపడితే లాజిస్టిక్స్ కంపెనీస్ గత కొంతకాలంగా చాలా స్ట్రాంగ్ గా పెరిగిన బ్లూడార్ట్ కావచ్చు, గతి ఇటువంటి కంపెనీస్ లో ఆఫ్కోర్స్ ఏరీస్ లాజిస్టిక్స్ ఒకటే లాభాల్లో ఉంది, మిగిలిన లాజిస్టిక్స్ స్టాక్స్ అన్ని కూడా నష్టాల్లో కనిపిస్తున్నాయి. అలాగే రైల్వే స్టాక్స్ లో నష్టాలు కనిపిస్తున్నాయి. టెక్స్టైల్ అలాగే టిటాగర్ వ్యాగన్స్ వంటి స్టాక్స్ లో నష్టాలు కనిపిస్తున్నాయి. అండ్ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ లో కొంత మనకు ప్రాఫిట్ టేకింగ్ కనిపిస్తుంది. అలాగే నిన్న మొన్న పెరిగిన జైన్ ఇరిగేషన్ లాంటి స్టాక్స్ లో నష్టాలు కనిపిస్తున్నాయి. సో కొంత మిడ్ క్యాప్స్ లో కూడా పూర్తిగా వన్ సైడ్ గా ఉందని చెప్పలేము, మిక్స్డ్ ట్రెండే కనిపిస్తుంది. సెక్టర్ రొటేషన్ కొనసాగుతాం ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సెక్టర్ ప్రస్తుతం కన్స్యూమర్ డ్యూరబుల్స్, కన్స్యూమర్ నాన్ డ్యూరబుల్స్ లో లాభాలు కనిపిస్తున్నాయి. అది ఎఫ్ఎంసీజీ కావచ్చు, లేదా కన్స్యూమర్ డ్యూరబుల్స్ లైక్ వర్ల్పూల్ లాంటివి, బ్లూ స్టార్ లాంటి స్టాక్స్ కావచ్చు. సో ఒక్కొక్క సెక్టర్ ని మార్కెట్ ఆకుని చేర్చుకుంటుంది, కొన్ని సెక్టర్స్ లో ప్రాఫిట్ టేకింగ్ చేస్తుంది. ఇది మనకు కనిపిస్తున్న ట్రెండ్. ఈ ట్రెండ్ గురించి అన్ని అంటున్నారు అడుగు తెలుసుకుందాం. సో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లోనే యాక్షన్ కనిపిస్తుంది మనకు. సెన్సెక్స్ నిఫ్టీలో ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇట్స్ బీన్ ద సేమ్ కేస్ ఫర్ ఆల్మోస్ట్ అబౌట్ ఎ వీక్ అని చెప్పాలండి. జస్ట్ అబౌట్ 1 వీక్ లో కూడా చూసుకుంటే మనం మేబీ అబౌట్ 70-80 పాయింట్స్ నిఫ్టీ పెరుగుదల జరిగింది. ఒక రోజు మాత్రం అబౌట్ 40 పాయింట్స్ పెరిగింది. బట్ ఐ థింక్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఇన్డిసైజివ్ అండి. మార్కెట్ ఈజ్ ఇన్డిసైజివ్ వెదర్ టు గో అప్ ఆర్ గివ్ అప్ ద గెయిన్స్ ఫర్ సమ్ టైమ్ అండి. సో ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ కన్సాలిడేషన్ జోన్, కానీ ప్రొలాంగ్డ్ గా టైమ్ వైజ్ కొద్దిగా ఎక్కువగానే జరుగుతుంది ఈసారి. బట్ అంటిల్ అండ్ అన్లెస్ ద పార్లమెంట్ మీట్స్ అగైన్, ఐ డోంట్ థింక్ దేర్ బి ఎనీ మేజర్ అప్ మూవ్ ఫ్రమ్ ఇయర్. 8500 ఐ థింక్ షుడ్ యాక్ట్ యాజ్ అ వెరీ స్ట్రాంగ్ బ్యారియర్. ఇండెక్స్ పరంగా అంతగా గెస్ చేయలేను కానీ, బట్ మేజర్ యాక్షన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోనే జరుగుతుందని. అండ్ సమ్ ఆఫ్ ద స్టాక్స్ ఎస్పెషలీ నిన్న దాకా మనకి పెరిగిన ఈ లాజిస్టిక్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ బేస్డ్ స్టాక్స్ ఇవాళ స్వల్పంగా అది విరామం తీసుకుంటున్నాయి, అండ్ స్వల్పంగా అమ్మకాలకు కూడా గురవుతున్నాయి. ఐ థింక్ ఇటువంటి కరెక్షన్స్ వన్ షుడ్ యూజ్ అండి, నాట్ టుడే, జస్ట్ అబౌట్ మేబీ 2-3 డేస్ కొద్దిగా స్టేబుల్ గా ఆ సెక్టర్ లో స్టాక్స్ ట్రేడ్ అయితే మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ వన్ షుడ్ బై ఇన్ టు ఇట్, బికాస్ యూ షుడ్ హ్యావ్ ద నెక్స్ట్ 3-5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ ఫ్యూచర్ ఇన్ మైండ్. ఎస్పెషలీ ట్రాన్స్పోర్టేషన్ బేస్డ్ దానికి నాట్ ఓన్లీ ద గ్రోత్ ఆఫ్ ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, వాళ్ళకి ఈ ఫ్యూల్ ప్రైస్ తగ్గడం అనేది కూడా ఇట్స్ గోయింగ్ టు రియలీ లీడ్ దెమ్ టు గ్రేట్ ప్రాఫిటబిలిటీ. సో ఇవన్నీ మనం పరిగణనలోకి తీసుకుంటే సెక్టర్ రొటేషన్ డెఫినెట్లీ మీరు అన్నట్టు జరుగుతుంది. బట్ వన్ షుడ్ యూజ్ స్మాలర్ ఆపర్చునిటీస్ ఇన్ ఎనీ సెక్టర్ ఆర్ స్పెసిఫిక్ స్టాక్ టు యునో బై ఇన్ టు సమ్ స్ట్రాంగ్ సెక్టర్స్. దీస్ ద బెస్ట్ టైమ్ టు రియలీ రీషఫుల్ ద పోర్ట్ఫోలియో అండి. ఇప్పుడు కూడా మనకి గతంలో ఉన్న డెట్ స్టాక్స్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా ఐ థింక్ వన్ షుడ్ సెల్ దాట్ అండ్ దెన్ గెట్ ఆన్ టు స్ట్రాంగర్ స్టాక్స్. కొన్ని కొన్ని స్టాక్స్ మనం చేస్తున్నాం లైక్ ఐషర్ మోటార్స్ ఆర్ బాష్, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా అబౌట్ ఆల్మోస్ట్ 300-500 రూపీస్ ఆర్ 1000 రూపీస్ ఒక్కొక్క రోజు కూడా పెరుగుతున్నాయి. మనం గతంలో ప్రేక్షకులకు చెప్పినట్టు ఇది చాలా పెరిగింది, ఇక్కడ నుంచి ఏం పెరుగుతాయనే ఆలోచన భావం పెట్టుకోకూడదండి. యూ కెన్ సీ ద స్ట్రాంగ్ ఈస్ గెటింగ్ స్ట్రాంగర్, లైక్ మీరు ఇప్పుడు మెన్షన్ చేశారు బ్లూ డాట్ ఒకటండి, అలాగే వాప్కో
మోస్ట్ ఆఫ్ ద మల్టీనేషనల్ కంపెనీస్ ఇన్ ఎఫ్ఎంసీజీ, ఫార్మసూటికల్స్, ఆటో ఆన్సలరీ, ఆటో కంపెనీస్ ఇవన్నీ కూడా స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ దే ఆర్ గ్రోయింగ్ బై ద డే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రైస్. సో అటువంటివి చేజ్ చేయదు, బట్ ఎక్కడైనా డిక్లైన్స్ కనిపిస్తే మాత్రం తప్పకుండా అటువంటి వాటిలో స్వల్పంగా డెఫినెట్లీ కొద్ది కొద్దిగా పొజిషన్ తీసుకుంటే యూ షుడ్ హ్యావ్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఇన్ మైండ్, యూ విల్ మేక్ ఫినామినల్ మనీ. సో బాంబే వెళ్ళొచ్చారు, బాంబేలో మార్కెట్ పట్ల ఎటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి మీకు? అంటే బాంబేలో కొందరు ఇన్వెస్టర్ ఫ్రెండ్స్ ని, ట్రేడర్స్ ని కొంచెం కలవడానికి వెళ్ళాను, బేసిక్గా పర్సనల్ గా. బట్ వాళ్ళందరూ కూడా చాలా ఆప్టిమిస్టిక్ గా ఉన్నారు. మార్కెట్లో కూడా లాస్ట్ 3 మంత్స్ 6 మంత్స్ గా చూస్తే కనుక విపరీతమైన యాక్టివిటీ కూడా బాగా పెరిగింది. సో సిచ్యువేషన్ కానీ అన్ని కూడా కొంచెం పాజిటివ్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ 1-2 ఇయర్స్ డెఫినెట్ గా మార్కెట్ బుల్లిష్ ట్రెండ్ కొనసాగే అవకాశమే కనిపిస్తుంది. సో ఏమైనా టిప్స్ తీసుకొచ్చారు బాంబే నుంచి? టిప్స్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఎక్కువ ఇంట్రాక్షన్ కానీ ఎక్కువ పర్సనల్ పని మీద వెళ్ళటం జరిగింది. పైగా మనకి ఇక్కడైతే జనరల్ గా కొంచెం ఎక్కడికి వెళ్ళాలి కూడా కొంచెం దగ్గరలోనే ఉంటుంది, 15-20 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. బాంబే అంటే చాలా పెద్ద మహానగరం, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రైన్లో వెళ్ళాలి, బస్సులో కానీ క్యాబ్లో కానీ వెళ్ళాల్సి వస్తుంది. సో చాలా లిమిటెడ్ పని మీద వెళ్ళటం జరిగింది. సో ట్రేడింగ్ పరంగా ఎటువంటి సలహా ఇస్తారు ట్రేడర్స్ కి? టెక్నికల్ గా చూస్తే కనుక మార్కెట్ ఇలా ఇవాళ ఒక మైనర్ పుల్ బ్యాక్ రియాక్షన్ చూస్తున్నాము. మనం 8400 మనం ఒక మేజర్ అప్వర్డ్ బ్రేక్అవుట్ కనిపించింది, ఇవాళ కొంచెం మైనర్ పుల్ బ్యాక్ రియాక్షన్ చూస్తున్నాము. 8400 అనేది చాలా చాలా కీలకమైన సపోర్ట్ ఇప్పుడు, ఎందుకంటే ఇంత క్రితం లాస్ట్ 10 రోజులుగా ఒక మేజర్ రెసిస్టెన్స్ అయింది. ఒకవేళ కనుక 8400 పైన కనుక ఇవాళ రేపు మార్కెట్ బాగా కన్సాలిడేషన్ అయ్యి దానిపైన కనుక స్థిరంగా ఉందంటే కనుక మార్కెట్ ఫర్దర్ అప్ ట్రెండ్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. అలా కాకుండా ఇవాళ రేపు కనుక ఏమైనా కొంచెం 8400 సపోర్ట్ కనుక మద్దతు బ్రేక్ అయ్యి దాని కింద కనుక క్లోజ్ అవుతే మటుకు షార్ట్ టర్మ్ ట్రేడర్స్, లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు ఫ్యూచర్స్ మార్కెట్ లో చాలా అప్రమత్తంగా ఉండాలి. నా ఉద్దేశం 8400 కింద స్ట్రిక్ట్ గా క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే మనం లాస్ట్ 1 వీక్ 2-3 రోజులుగా చూస్తున్నాము, మనం మార్కెట్ లో స్టాక్స్ లో ఒక కరెక్షన్ మనం చూస్తున్నాము, పూర్తిగా ఒక ఓవర్ బాట్ పొజిషన్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది అనమాట. కానీ ఇంకా డౌన్ ట్రెండ్ లోకి మారలేదు, ఎందుకంటే సపోర్ట్ పైన ఉంది, డౌన్ వర్డ్ బ్రేక్అవుట్ రాలేదు. సో డౌన్ వర్డ్ బ్రేక్అవుట్ వచ్చేంత వరకు ట్రేడర్స్ కూడా కొంచెం షార్ట్ పొజిషన్ తీసుకోవడం మంచిది కాదు. ఒకవేళ కనుక ఎవరైనా కనుక షార్ట్ పొజిషన్స్ ఉంటే కనుక 8450 పైన స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడం మంచిది. మార్కెట్ బహుశా ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా కన్సాలిడేషన్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఒక చిన్న డిప్ వచ్చాక 5-10% డిప్ లో డెఫినెట్ గా మళ్ళీ రీఎంటర్ అవ్వచ్చు. కాలర్స్ లైన్ ఉన్నారు, ఫస్ట్ కాలర్ బాపట్ల నుంచి రాజేంద్ర. హలో నమస్తే, అడగండి. యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కొంచెం కాన్షియస్ గా ఉండండి కొంచెం, ఎందుకంటే హై ప్రైస్ లో ముఖ్యంగా బ్యాంక్స్ కనుక చూస్తే కనుక చాలా బాగా పెరిగిన తర్వాత మీరు కరెక్ట్ గా రెసిస్టెన్స్ దగ్గర కరెక్ట్ గా హై ప్రైస్ లో ఈ మధ్య తీసుకున్నారు. కొంచెం నా ఉద్దేశం ఏమాత్రం కొంచెం స్వల్ప ప్రాఫిట్ వచ్చినా సరే యాక్సిస్ బ్యాంక్ కాల్ ఆప్షన్ ని ప్రాఫిట్ బుక్ చేయడం మంచి కరెక్షన్ బట్టి డెఫినెట్ గా నా ఉద్దేశం అయితే ఒక డ్యూ ఉంది అనిపిస్తుంది. శ్రీదేవి హైదరాబాద్ నుంచి. హలో హలో అడగండి శ్రీదేవి. హలో నమస్కారం అండి, నేను బాలా గారిని సలహా అడుగుతా అనుకుంటున్నాను. నా దగ్గర కాటరేజ్ ఇండస్ట్రీస్ ఎస్కార్ట్స్ ఉన్నాయి, కాటరేజ్ ఇండస్ట్రీస్ అయితే 3-4 సంవత్సరాల నుంచి ఉన్నాయి, వాటిని ఏం చేయాలండి, ఉంచుకోవాలా అమ్మేయాలా? గోద్రేజ్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్కార్ట్స్. యా, యాక్చువల్లీ గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ హోల్డింగ్ కంపెనీ ఆఫ్ గోద్రేజ్ గ్రూప్ అండి. వాళ్ళకి అందులో గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్ అన్నిట్లో కూడా స్టేక్స్ ఉన్నాయి. ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ, బట్ జనరలీ ఏంటంటే ఇట్స్ నాట్ బీన్ సచ్ ఎ బిగ్ గెయినర్ లాస్ట్ 1-2 ఇయర్స్ తో పోల్చుకుంటే కూడా స్వల్పంగా గెయిన్స్ ఇచ్చింది. బట్ యూ షుడ్ డెఫినెట్లీ హోల్డ్ సచ్ షేర్స్ అండి, ఎందుకంటే ఒకసారి వాల్యూ అన్లాకింగ్ అనేది అందులో పెద్దగా ఉంటుంది. అండ్ అన్లిస్టెడ్ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి అందులో, గోద్రేజ్ సరాలి ఇటువంటివన్నీ. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ గోద్రేజ్ ఇండస్ట్రీస్ అండి. మరిన్ని కాల్స్ తీసుకోవే ముందు కాసేపు ప్రకటన. స్మార్ట్ అండ్ తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, మూర్తి విజయవాడ నుంచి. హలో నమస్కారం వసంత్ గారు. నమస్తే అండి. నా దగ్గర ఆర్పిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 345 రూపాయలు లాంగ్ టర్మ్ కోసం అటువంటి పోతా ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు, ఎలా ఐడెంటిఫై చేశారు ఈ కంపెనీని?
దీని దీంట్లో చెప్పాడండి, సీఎం తీసి రావాలని చెప్పాడు దీని గురించి. ఓకే అండి, సో అది ఆ పేరు కల కంపెనీ వెతుక్కోవడానికి కష్టంగా ఉంది. సో ఎనివే హిందాల్కో పరిస్థితి అండి, హిందాల్కోని ఏం చేయాలని, ఎక్కడ కొనాలి? హిందాల్కో చూస్తే కనుక ఓవరాల్ గా మంచి అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ అండి. మనం లాస్ట్ 3 మంత్స్ గా చూస్తే కనుక 200 రూపాయల నుంచి 140 రూపాయల వరకు పెరిగి ఇప్పుడే కొంచెం స్వల్పంగా పెరగడం జరిగింది. బట్ ఓవరాల్ గా కొంచెం వీక్ అనేది, కాకపోతే కొంచెం లాంగ్ టర్మ్ దృష్టిలో నా దృష్టి చిన్న డిప్లో క్లోజర్ టు 140 లెవెల్లో ఒక ఫస్ట్ బయింగ్ పాయింట్ పెట్టి బై చేయొచ్చు. రమేష్ హైదరాబాద్ నుంచి. హలో సార్, రమేష్ గారు నమస్తే అండి. సార్ మనం మీరు నేను వచ్చినప్పుడు మనం మీరు చెప్తున్నారు పిఎస్యూ బ్యాంక్స్ ఇన్ఫ్రాకి ఇప్పుడు టర్న్ వచ్చింది అన్నారండి. అలా నేను పిఎస్యూ బ్యాంక్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఉన్నాయి, ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి వచ్చేసరికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో అది ఒక 5 సంవత్సరాలు 2007 దాకా వెళ్ళిందండి, అదైనా ఎక్వైర్ చేయమంటారు ఇప్పుడు, అది ఒక క్వశ్చన్ అండి. రెండోది ఐషర్ బోష్ అండ్ వ్యాప్కో నాకు బాగా చెప్పారు కొనమని నేను కొన్నానండి, 40% పైన ప్రాఫిట్ లో ఉన్నాను, ఇంకా నేను లోడ్ చేసుకోమంటారా? ఈ రెండు బాలాగారిని కొంచెం డీప్గా చెప్పనండి సార్. ఇట్స్ అ వెరీ టఫ్ క్వశ్చన్ టు ఆన్సర్ అండి. 40% ప్రాఫిట్ లో ఉన్నారు. బాష్ ఆల్మోస్ట్ ఇట్స్ రేసింగ్ టువర్డ్స్ 20,000 అండ్ ఐషర్ ఈస్ గోయింగ్ టు 15,000 రూపీస్ అండ్ వాప్కో, వాప్కో ఈస్ ఆల్సో ఎక్సలెంట్ షేర్ అండి. మూడు ఉన్నా ఉంచండి, డూ నాట్ చేజ్ ఇట్, బట్ 40% ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఈ మూడు కూడా నెక్స్ట్ 2-3-5 ఇయర్స్ ఉంచుకునే స్టాక్స్ అండి. యూ షుడ్ ఫైండ్ ద నెక్స్ట్ ఐషర్ ఆర్ నెక్స్ట్ బాష్, అటువంటి మనం definitely spot cheyagalagali. So probably I think, you know, force motors on every decline you can definitely buy that stock and it's one of the decent stocks in automobiles. So alage auto ancillary kuda I think you should definitely buy one or two second run stocks, maybe a Bharat Forge. It went to stocks on decline you can buy and not, don't chase Bosch and Eicher motors and Wabco at this stage. Unnai matram definitely unchukoni cheptanu. Tanas kala Rankapalli nunchi Appalrao. Hello సార్, నమస్తే సార్. బాలగారు ఇంటిగ్రా ఒక 10,000 షేర్లు కొన్నాం అనుకుంటున్నాను సార్, టీటీఐ ఇంటిగ్రా రేట్ బాగా తక్కువ ఉంది, ప్రమోటర్ బాగున్నాడు. బాగున్నాడు అంటే అందంగా ఉన్నాడా ఏంటి? హలో హలో, ప్రమోటర్ బాగున్నాడు అంటున్నారు, ఎలా అంటే 70% పైన ఉన్నాడు ప్రమోటర్, రోజు వాల్యూమ్ చాలా తక్కువ జరుగుతున్నాయి. హలో, ఏంటది ఇంటిగ్రా స్విచ్ వేరా, స్విచ్ గేరా? స్విచ్ వేర్ సార్, ఈఎన్టీఈ ఎస్ కుమార్ గ్రూప్ సార్. ఇంటిగ్రా స్విచ్ వేర్ సార్, ఓకే, ఇంటిగ్రా లిమిటెడ్. సో ఈ కంపెనీ 4 రూపాయలు ఉందట, అందువల్ల ఆయన ఉత్సాహపడుతున్నారు కొనడానికి. ప్రమోటర్ నేనైతే ట్రాక్ చేయలేదండి బేసికలీ, బట్ మీరు ఎస్ కుమార్ గ్రూప్ అన్నారు, ఈ గతంలో మన ఎస్ కుమార్ కి సంబంధించిన గ్రూప్ షేర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని పెన్నీ స్టాక్స్ అయిపోయినాయండి. ప్లీజ్ డూ నాట్ గెట్ ఫ్యాసినేటెడ్ బై ద లో ప్రైస్, అంటే ప్రమోటర్ కి 70% నుంచి సమ్ టైమ్ యూ కెన్ ఆల్సో హ్యావ్ 75% విచ్ ఇస్ లీగలీ అలౌడ్, బట్ ఐ హావ్ నాట్ ట్రాక్ ద షేర్, బట్ యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అండ్ ఇటువంటి షేర్స్ కొన్నప్పుడు. ఎప్పుడైనా మీకు ఒకవేళ ఇటువంటి స్పెక్యులేటివ్ పొజిషన్ తీసుకున్నా కానీ యూ షుడ్ కమ్ అవుట్, దిస్ ఇస్ ద టైమ్ టు రియలీ బై క్వాలిటీ షేర్స్ అండి. తర్వాత శ్రీనివాసరావు ఆయన ఉన్నారు. హలో అడగండి శ్రీనివాసరావు. శ్రీనివాసరావు అండి, ఏ కంపెనీ అన్నారు? క్యాపిటల్ అడ్వైజర్ సార్, వన్ లైఫ్, వన్ లైఫ్ క్యాపిటల్, వన్ లైఫ్. ఓకే ఓకే, వన్ లైఫ్ అట ఎలా ఉంది? టెక్నికల్ గా బాగా బేరిష్ గానే ఉందండి. లాస్ట్ 2-3 మంత్స్ మార్కెట్ అంతా న్యూ హైస్ టెస్ట్ చేసినప్పటికీ ఈ స్టాక్ మార్కెట్ కంటిన్యూస్ గా 350 హై నుంచి కరెక్ట్ గా తగ్గుతూ 150 రూపాయల వరకు జరిగింది. లాస్ట్ 2 ఇయర్స్ గా చూస్తే కనుక కరెంట్ 140-150 దగ్గర మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ ఏమైనా కొంచెం కరెక్షన్ ఆగి కొంచెం కన్సాలిడేషన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, బట్ ఓవరాల్ గా ట్రెండ్ వీక్ అయింది కాబట్టి పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది వన్ లైఫ్ క్యాపిటల్ అడ్వైజర్స్ ని. తర్వాత అనిల్ హైదరాబాద్ నుంచి. హలో అనిల్, హలో అడగండి అనిల్. నేను అనిల్ సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఎంఎండ్ గురించి చెప్పారండి? ఏదండి? ఎంఎండ్ ఫైనాన్స్. ఓకే, ఎంఎండ్ ఫైనాన్స్ ఉన్నాయా మీ దగ్గర, కొందాం అనుకుంటున్నారా? ఉన్నాయి సార్, ఒక 500 షేర్స్ ఉన్నాయి సార్, 311 తీసుకున్నాను. ఓకే అండి. యా, ఇట్స్ ఎ డీసెంట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అండి, ఎంఎండ్ఎం గ్రూప్ కి చెందింది. వీళ్ళది అగ్రికల్చరల్ పోర్ట్ఫోలియో కొద్దిగా ఎక్కువ ఉంది, సో లాస్ట్ ఇయర్ అంత ఆశజనకంగా లేదు, ఎందుకంటే
మాన్సూన్ అంత బాగాలేదు కాబట్టి వీళ్ళకి ట్రాక్టర్ అడ్వాన్సెస్ అనేవి అంత ఎక్కువ లేవు. బట్ ఇట్స్ డీసెంట్ కంపెనీ, ఉన్నవి మాత్రం డెఫినెట్లీ ఉంచమని చెప్పాను. మాస్టర్ అడుగుతున్నారు నిఫ్టీ షార్ట్ సెల్ చేయొచ్చా ఇక్కడ 8200 ఎక్స్పైరీలో వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. కరెక్ట్ గా సపోర్ట్ 8400 పరీక్షిస్తుంది లాస్ట్ 10 నిమిషాలు బట్టి. ఇది చాలా కీలకమైన లెవెల్. ఒకవేళ కనుక 8400 కింద కనుక కన్సిస్టెంట్ గా 10-15 మినిట్స్ ట్రేడ్ అయిందంటే మటుకు అప్పుడు షార్ట్ పొజిషన్ తీసుకుని జస్ట్ 20 పాయింట్స్ మీద స్టాప్ లాస్ పెట్టుకోవడం మంచిది, కొంచెం వెయిట్ చేయడం మంచిది. ఎండమూరి ప్రవీణ్ అడుగుతున్నారు సైట్ అలాగే ఎన్సిసి ఈ రెండు ఈ టైంలో తీసుకోవచ్చా కరెక్ట్ రేట్స్ అయినా ఇక్కడ? Yeah, I think Sain definitely you should buy and every dip you can add some more stock. Endukante mid cap IT company lo especially mana Andhra Pradesh ki chendi it's doing very well and they've got some niche areas in IT kuda. Endukante vaallu airline sambandhinchi gaane manufacturing itondi aerospace veetlo chaala niche IT software lo unnaru, definitely you can buy and NCC also you can buy, but recent times lo bhariga perigindi, so you can buy it in 2 or 3 price points, but at least have a 2-3 year view. Rendu kuda kodi kodi ga konochchu. IFB అగ్రో, మోల్టెక్ ప్లాస్టిక్స్, మంజుశ్రీ టెక్నో ప్యాక్ ఈ రెండు ఈ మూడు కూడా 2 ఇయర్స్ కోసం తీసుకోవచ్చా మంజునాథ్? Yeah, I think all the three are reasonably good choices and you can buy, but buy it in 2 or 3 price points. Overall market swalpanga react ayye chance ఉందండి, ఎప్పుడు అవుతుందనే తెలియదు కానీ డెఫినెట్లీ దేర్ క్యాన్ బి ఏ 3-5% రియాక్షన్ ఆన్ ద ఇండెక్స్. సో ఇటువంటి స్టాక్స్ స్వల్పంగా కరెక్ట్ అయినప్పుడు డెఫినెట్లీ 2-3 price points ఉన్నాయి, ఆల్ త్రీ ఆర్ గుడ్. మహతి విజయవాడ నుంచి డిసిఎం శ్రీరామ్ 220 రిలయన్స్ క్యాపిటల్ 640 ఉన్నాయి, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? రెండు హోల్డ్ చేయని ప్రస్తుతానికి, రెండు బాగా కొంచెం ఈ మధ్యకాలం పెరిగింది, ముఖ్యంగా డిసిఎం శ్రీరామ్ కొంచెం రెండు హోల్డ్ చేయండి, మార్కెట్ ఓవరాల్ గా బుల్లిష్ గా ఉంది కాబట్టి. శ్రీనివాస్ పెదిరేట్లు ఆడుతున్నారు హెచ్సిఎల్ ఇన్ఫో 81లో, పుంజులాయిడ్ 40లో, బనస్ ఫైనాన్స్ 30 రూపీస్ లో, జిందాల్ సా 96 ఇలా కొన్నారు, ఏం చేయాలి ఇవన్నీ? హెచ్సిఎల్ ఇన్ఫోసిస్ కూడా బాగా పెరిగింది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం హై లెవెల్ లో కొంచెం టైర్నెస్ కనిపిస్తుంది నా ఉద్దేశం. కొంచెం ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, కానీ స్ట్రిక్ట్ గా షార్ట్ టర్మ్ అయితే కనుక స్టాప్ లాస్ పెట్టండి. బనస్ ఫైనాన్స్ చూస్తే కనుక బాగా తగ్గుతూ వస్తుంది, బాగా బేరిష్ గానే కనిపిస్తుంది, బుల్లిష్ ట్రెండ్ కూడా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. మిగతా మోంటెక్ ప్లాస్టిక్స్ కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. హాస్పిటల్ హోటల్ షేర్స్ రికమెండ్ చేయమంటారు దుర్గా. I don't think they'll give you great money and definitely hospital shares are definitely better than hotel stocks. ఎందుకంటే హోటల్స్ లో ఇఫ్ యూ వాంట్ బై జస్ట్ గో విత్ ఇండియన్ హోటల్స్ అండి. హాస్పిటల్ షేర్స్ లో అపోలో హాస్పిటల్స్ ఇస్ ద బెస్ట్, సెకండ్ రంగ్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఫోర్టీస్ ఆల్సో యూ కెన్ బై, ఈ రెండే నెంబర్ 1 and 2 కాబట్టి ఫోర్టీస్ యూ కెన్ బై అపోలో హాస్పిటల్స్ ఆన్ 1 or 2 price points యూ కెన్ బై. ఏబీ నువ్వు లాంగ్ టర్మ్ వ్యూ ఏంటి అన్నపూర్ణ అడుగుతున్నారు, కరెక్షన్ కోసం వెయిట్ చేయొచ్చా ఇక్కడ తీసుకోవచ్చా? బేసిక్లీ అందులో సమ్ ఆఫ్ ద పార్ట్స్ వాల్యుయేషన్ ఉంటుందండి. ఇట్స్ ఏ హోల్డింగ్ కంపెనీ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అని, కాబట్టి మేజర్ రియాక్షన్ అంటూ ఉండదు. మీరు కొనదలుచుకుంటే ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొనండి, దర్ ఇస్ అ 5-7% రియాక్షన్ సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనొచ్చు. ఒకవేళ ఇన్సూరెన్స్ బిల్ పాస్ అయితే కొద్దిగా సడన్ స్పాట్ వచ్చే అవకాశం కూడా ఉందండి. రమా కళ్యాణి అడుగుతున్నారు ఎంఆర్ఎఫ్, శ్రీ సిమెంట్స్, బోష్ ఇటువంటివన్నీ బాగా పెరిగాయి, బజాజ్ హిందుస్థాన్, టాటా టెలి, హోటల్ లీలా ఇలాంటివి పెరగలేదు, ఏంటి రీజన్? ఇప్పుడే చెప్పామండి హోటల్స్ డెఫినెట్లీ, నిన్న చెప్పాము చాలా సుదీర్ఘంగా షుగర్ షేర్స్ గురించి. దీస్ సెక్టర్స్ ఆర్ నాట్ డూయింగ్ వెల్, సో డెఫినెట్లీ అందుకని పార్టిసిపేట్ కూడా చేయవండి కంపెనీస్, మార్కెట్ లో కూడా ఫ్యాన్సీ ఉండదు అండ్ నోబడీ విల్ బై సచ్ స్టాక్స్. కాబట్టి ద మార్కెట్ ఆల్వేస్ డిసైడ్స్ ద బెస్ట్ ప్రైస్, గో విత్ ద లీడర్స్ అండ్ బై ఇట్ ఇన్ 2-3 price points ఆర్ ఆన్ డిక్లైన్స్. ఎస్ఆర్ఎఫ్ 870 కొన్నారు రవీంద్ర ప్రసాద్, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ? కొంచెం హై లెవెల్ లో 900 రూపీస్ దగ్గర కొంచెం బ్రేక్ తీసుకున్నట్టు కనిపిస్తుంది, షార్ట్ టర్మ్ అయితే కనుక క్లోజర్ టు 900 దగ్గర ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. సురేష్ రెడ్డి, జేబీ కెమికల్స్ 220 రూపాయల్లో కొన్నారు, హోల్డ్ ఆర్ సెల్ 6 మంత్స్ కోసం? ఈ లెవెల్ లో బాగా కన్సాలిడేషన్ అవుతుంది స్టాక్, నా ఉద్దేశం సపోర్ట్ దగ్గరే పైన ట్రేడ్ అవుతుంది, ఏమాత్రం ర్యాలీ వచ్చిందంటే కనుక కొంచెం ఫర్దర్ గా పెరిగే అవకాశం ఉంది, 250-260 వరకు హోల్డ్ చేయండి. జాఫర్ బాషా, ఆటో సర్క్యూట్, సుషా మార్టిన్, జేఎం ఫైనాన్షియల్స్ ఇవన్నీ కొందాం అనుకుంటున్నారు, ఈ లెవెల్లో కొనొచ్చా? ఐ థింక్ యూ హావ్ చోజన్ ద ప్రైస్ పాయింట్స్ అండి, ప్రాబబ్లీ యూ కెన్ గో విత్ యు నో జేఎం ఫైనాన్షియల్స్ ఇన్ 1 or 2 price point డిప్స్ లో, బట్ అదర్ టూ ఐ వోంట్ సజెస్ట్ అండి. నందమూరి రామకృష్ణ, ఫిలిప్స్ కార్బన్, 83లో హోల్డ్ చేస్తున్నారు, హోల్డర్ సార్? ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఈ లాస్ట్ 2-3 డేస్ లో కొంచెం స్ట్రాంగ్ గా పెరగడం జరిగింది, 150 దగ్గర రెసిస్టెన్స్ ఉంది షార్ట్ టర్మ్ లో. అరుణ కుమారి, ర్యాన్బాక్సి కొన్నారు 620లో, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? లాస్ట్ 2-3 డేస్ గా ర్యాన్బాక్సి ఫార్మా స్టాక్స్ కొంచెం షార్ట్ టర్మ్ కరెక్షన్ చూస్తున్నాము, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, కొంచెం రీబౌండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.
రవి వర్మ క్రాంప్టన్ గ్రీవ్స్ కొన్నారు ఫ్యూచర్స్ లో 2006 ఇప్పుడు 2003 ఉంది, ఏం చేయాలి? 210 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, లాస్ట్ టూ డేస్ గా కరెక్షన్ వస్తుంది. సో ప్రస్తుతానికి నా ఉద్దేశం 198 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అలాగే ఏమాత్రం రీబౌండ్ అయ్యి 205-210 వస్తే కనుక ఎగ్జిట్ నౌ ది వీక్ స్టాక్స్. సో మేబీ ర్యాలీలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. కృష్ణం రాజు అడుగుతున్నా, డాట్సన్ ల్యాబ్ 20 లో సన్ టీవీ 440 లోనే హోల్డ్ చేయొచ్చా? I think Dr. Datsun Labs, you should definitely come out and Sun TV, I think you can hold for some more time. Sariyu Nukala, Signet Industries, Signet Industries, 280 lo konnaru, 140 ki padindi, em cheyali? Oh, I don't track that stock. Alage, Pavati Bhairav, mana peru tho vachindi, Rico Autos, Snowman Logistics lo current levels lo teesukochu. Yeah, I think you can buy at the first price point. And this Snowman Logistics, though listing and tarvata bhariga perigindi, but future is going to be great. So even Rico Auto is a decent small cap auto ancillary. Rendu kuda first price point lo konni, on a 10% correction you can buy at the second price point. So Sensex Nifty lo mano kontha selling chustunnam, inka selling udrutam avutunda ledha ikkada tho agutunda, idi gamaninchalsina ansam. Repothe 8:30 ki business breakfast lo medical tho.